हाय फ्रेंड्स, नेनु मी सुजाता। मीरु ना वीडियोनी फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, अलागे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी। कोत्त वाळ्ळे कादु, पात सब्सक्राइबर्स कूडा अंदरू लाइक चेयंडी, अप्पुडे नाकु मरिंत इंट्रेस्ट कलुगुतुंदी एक्कुव वीडियोलु चेयडानिकि। ई रोजु नेनु वच्चेसि पेसरट्टु ఎలా చేయాలో చూపిస్తాను। మరి ఇంకా లేట్ ఎందుకు, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందుగా నేను వచ్చి 1.5 కప్పు పెసరగుళ్ళు తీసుకున్నాను। అలాగే 1/2 కప్పు బియ్యం తీసుకున్నాను। అలాగే దానిలో వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను పప్పుని। నెక్స్ట్ డే మార్నింగ్ పెసరపప్పుని 2-3 సార్లు వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను। దానిలో 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము। అలాగే చిన్న సైజు అల్లం ముక్క యాడ్ చేసుకుందాం। అలాగే 1.5 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాము। అలాగే 1 స్పూన్ salt యాడ్ చేసుకుందాం। ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాము। మిక్సీ పట్టిన తర్వాత దోశ పిండి ఇలా కొంచెం మీడియం తిక్కుగా ఉండాలి, మరీ లూజ్ గా కాకుండా, మరీ తిక్కుగా కాకుండా మీడియం గా ఇలా ఉంటే సరిపోతుంది। మనం ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మన పెసరట్టును వేసుకుందాము। పెసరట్టు చాలా హెల్తీ అండి, మీరు రెగ్యులర్ గా తప్పకుండా మీ బ్రేక్‌ఫాస్ట్ లో వేసుకోండి, చాలా హెల్తీ। ఇలా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా సూపర్ గా అంటే సూపర్ గా వస్తుంది। ఇప్పుడు నేను వచ్చి ఆనియన్స్ అలాగే కొత్తిమీర చాపర్లో వేసుకొని బాగా సన్నగా కట్ చేసుకున్నాను। మీ దగ్గర చాపర్ అవైలబుల్ లేకపోతే ఏం పర్లేదు, నైఫ్ తోనే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది మన పెసరట్టు అయితే। అలాగే ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము। ఈ విధంగా మొత్తం ఆయిల్ అప్లై చేసుకుందాం చుట్టూతా అంచులకి, అలాగే ఆనియన్స్ కొత్తిమీర మధ్యలో కూడా మొత్తం ఆయిల్ అప్లై చేసుకుందాం। ఆయిల్ వేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాం। ఒక 5 నిమిషస్ తర్వాత మన పెసరట్టు చూసుకుందాం ఒకసారి। పెసరట్టు పర్ఫెక్ట్ గా హీట్ అయిపోయింది, దాన్ని సైడ్ కి టర్న్ చేసుకుందాం। దీని రెండో వైపు ఇంకా హీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ 1 సైడ్ హీట్ చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా సూపర్ గా వచ్చింది కదా, దీన్ని మనం పల్లి చట్నీతో తింటే సూపర్ గా ఉంటుంది। ఇప్పుడు టేస్టింగ్ టైం। సూపర్ అంటే సూపర్ గా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। అలాగే నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। బై।